స్వప్న చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ఇదే నా మొదటి ప్రేమ లేఖ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ పాట మ్యూజిక్ కంపోజింగ్ కి వచ్చిన దర్శకరత్న దాసరి గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఈ పాట మంచి ప్రేమలేఖ పాట కావాలి, రాశాను ప్రేమలేఖలెన్నో అన్న పాట కన్నా సూపర్ హిట్ కావాలి అని రాజశ్రీ గారిని సత్యం గారిని అడిగారట. దాసరి గారి చిత్రాల్లోని పాటలంటే స్వేచ్ఛ తీసుకునే రాజశ్రీ గారు వెంటనే సంగం చిత్రంలోని ఏ మేరా ప్రేమ పత్ర పడకర్ అన్న పాటని గుర్తు చేశారట. శంకర్ జయకిషన్ గారి సంగీతం అంటే ప్రాణం పెట్టే సత్యం గారు ఆ పాట ప్రేరణతో ఒక ట్యూన్ చేస్తే రాజశ్రీ గారు అందమైన సాహిత్యాన్ని రాశారట. ఏ లోకంలో ఉన్నారో గానీ ఈ పాట అంటే దాసరి గారికి ప్రాణం, అలాగే మన బాలుగారికి ఆరో ప్రాణం. ఆ పాటను ఎప్పుడన్నా వింటే మన బాలుగారి నోట వినాల్సిందే. సో బాలుగారు ప్లీజ్. తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక, ఇదేనా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం, పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం, ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు, ఏ రీతిగా నిన్ను పిలవాలు తెలియదు నాకు, తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని, ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదేనా మొదటి ప్రేమ లేక, రాజాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. తారవని అందామంటే నింగిలు మెరిసేవు, ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు,
ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో, ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో, తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని ప్రేమ ప్రేమ ప్రేమ. ఇదే నా మొదటి ప్రేమ లేక దాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు తెలుపుటకు భాష చేత కాక. కవి అందులో ఉన్న కేంద్ర బిందువుని మాత్రం తీసుకొని చాలా చాలా గొప్పగా రాశారు. ఇందులో చెప్పడానికి నాకు భాష లేదు కాబట్టి ఇది నా ఫస్ట్ ప్రేమ లేఖ రాస్తున్నాను, ఏం రాయాలో నాకు తెలియట్లేదు అని ఒక చిన్న సంశయంతోనే, మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం, పువ్వుని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం, ఏ రీతిగా ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ కెన్ ఓన్లీ సే ఐ లవ్ యూ. అది ఎంత సింపుల్గా బ్యూటిఫుల్గా చెప్పేశారు. ఇదే నా మొదటి ప్రేమ అంత క్రూనింగ్, ఇదే నా మొదటి రామారావు గారు పాడితే అలా పాడాలి, ఇక్కడ అలా అవసరం లేదు. మరి మీ మొదటి ప్రేమ లేక మీరు ఎవరికి రాశారు? నేను అసలు ఎవరికి ప్రేమ లేక రాలేదండి. అప్పట్లో ఈమెయిల్స్ వాట్సాప్ లేవు, లేదు అసలు, లేక ఉత్తరమే రాలేదు. నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది, కళ్ళతో చెప్పేశారు, పాటలో చెప్పుంటారు. మరి బడాయి వెళ్తున్నా.